నిర్మల్లో కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. సినీ నటి అనుపమ పరమేశ్వరన్ షోరూంను ప్రారంభించారు. ఆమెను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పైగా జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి లేదు. ఆంక్షలు అమలులో ఉన్నా యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. షాపింగ్ మాల్ ఓనర్తో పాటు మేనేజర్పై పోలీస్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులను ఉత్సాహపరిచారు. నిర్మల్ ప్రాంతానికి అందరూ జాగ్రత్తగా మాస్క్ వేసుకోవాలని, ఇప్పుడు వేసుకోలేదు ఎందుకంటే అందరూ చూడాలని అది. అండ్ ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారని. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. షాపింగ్ మాల్ ఓపెన్ అయిందో, ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినటువంటి స్థలంలో ఏదైతే స్టేజ్ షోలు పెట్టుకుంటూ ఇలా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నా, కరోనా థర్డ్ వేవ్ వస్తున్నటువంటి భయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యం వహించడం కారణంగా స్టేజ్ షో అనేది ఒక పెద్ద జరిగి నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి కార్యక్రమాలకు ఇలా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి షాపింగ్ మాల్స్ కి ఓపెనింగ్ కోసం ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి మేము స్థానికంగా ఉన్నటువంటి యువత అనుకుంటా ఉన్నాం.